హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే వ్యాపారంలో మీరు నెలకు 50,000 రూపాయలు ఎలా సంపాదించుకోవాలి, అలాగే సంవత్సరానికి 6,00,000 రూపాయలు అనేది ఎలా సంపాదించుకోవాలి అనేది తెలుసుకుంటారు. ఆ బిజినెస్ ఏంటి అంటే గనక పసుపు పొడి తయారీ పరిశ్రమ అన్నమాట. పసుపు పొడిని తయారు చేస్తూ 50 గ్రాముల ప్యాకెట్లను, అలాగే 100 గ్రాములు, 1/4 కిలో, 1/2 కేజీ, 1 కేజీ ప్యాకెట్లను తయారు చేస్తూ మనము నెలకి 50,000 రూపాయలు అనేది సంపాదించవచ్చును. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాము. మొట్టమొదటగా ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఈ వ్యాపారం చేయడానికి కావాల్సినటువంటి మిషనరీది ఏంటి, అలాగే రా మెటీరియల్ ఎలాంటిది కావాల్సి వస్తుంది, అలాగే ఎంత స్థలం కావాల్సి వస్తుంది వ్యాపారం ప్రారంభించడానికి, అలాగే లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొట్టమొదటగా మనకు పసుపు పొడిని తయారు చేయడానికి కావలసినటువంటి మిషనరీస్ వచ్చేసి 124,000 రూపాయలు అవుతుందన్నమాట. అలాగే మనకి నెలకు కావలసినటువంటి వర్కింగ్ క్యాపిటల్ అంటే ముడి పదార్థమైనటువంటి పసుపు 50 గ్రాములు, 100 గ్రాముల పౌచెస్ అన్నమాట. అలాగే వీటిని మొత్తం ప్యాకింగ్ చేయడానికి కార్టన్ బాక్సులు కావాల్సి వస్తాయి. లేబర్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, అద్దె అంతా కలిపి మనకి 170,000 రూపాయలు అవుతుందన్నమాట. అంటే మనకి మొత్తం ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 124,000 మిషనరీస్, అలాగే నెలకు అయ్యేటటువంటి వర్కింగ్ క్యాపిటల్ 170,000 కలిపితే మనకి 294,000 రూపాయలు అనేది అవుతుంది. అదే మనకి 2 నెలలకు అయ్యేటటువంటి ఖర్చు 466,000 రూపాయలు అనేది అవుతుందన్నమాట. ఇందులో మనం 116,500 రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాంకులు మనకి 349,500 రూపాయలు అనేది బ్యాంక్ ఇస్తుందన్నమాట. మనం రోజుకి 10 గంటల పాటు ఫ్యాక్టరీని రన్ చేస్తూ పసుపు పొడిని ప్రొడక్షన్ చేస్తే 60 టన్నుల ఉత్పత్తిని చేయగలమన్నమాట. అంటే మనకి సంవత్సరానికి 27,00,000 రూపాయల ఆదాయం వస్తుందన్నమాట. దీంట్లో మనకి సంవత్సరానికి అయ్యేటటువంటి ఖర్చు 21,22,000 రూపాయలను గనక తీసేస్తే మనకి నికరంగా 5,77,310 రూపాయలు అనేది మనకి ఆదాయం ఉంటుందన్నమాట. ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలంటే గనక FSSAI సర్టిఫికెట్ అనేది ఉండాలన్నమాట, అలాగే GST తీసుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.